వాట్సప్ గాయ్స్ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే రివ్యూ చేయబోతున్నాను సో ఫ్రెండ్స్ ఎవరైతే గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఈ కాలేజీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుంటారు సో బిఫోర్ వి గెటింగ్ స్టార్టెడ్ లెట్ మీ ఇంట్రడ్యూస్ టు మై ఛానల్ మైసెల్ఫ్ జాషువా కమలాకర్ ఈ ఛానల్లో మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోర్సెస్ కెరియర్స్ కాలేజ్ రివ్యూస్ జస్ట్ లైక్ దిస్ వన్ సో వీటి గురించి నీట్ అండ్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం सो बैंडिंग ऑफ द वीडियो मैं वीडियो नच्चे खचिता वीडियो लाइक चेंडी इलांट मरी वीडियोस कोसम मन चैनल ने सब्सक्राइब चेसी नोटिफिकेशन्स कोसम पक्कने उन्न बेल आइकॉन ने टैप चेंडी सो विदाउट एनी फर्दर यू लेट्स गेट स्टार्टेड ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసి 1996లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అలాగే ఈ కాలేజ్ క్యాంపస్ ఏరియా వచ్చేసి 21 ఏకర్స్ అలాగే ఈ కాలేజ్ లొకేషన్ వచ్చేసి మధురవాడ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అలాగే ఈ కాలేజ్ టైప్ వచ్చేసి ఇది ఒక అటానమస్ కాలేజ్ అలాగే ఈ కాలేజ్ వచ్చేసి జేఎన్టీయు కాకినాడతో అయితే అఫిలియేట్ అయ్యింది అలాగే ఫ్రెండ్స్ ఈ కాలేజ్లో మన ఫ్యాకల్టీ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 280 ఫ్యాకల్టీస్ మెంబర్స్ అయితే ఉన్నారు అందులో మనకి 70 మెంబర్స్ అయితే పిహెచ్డీస్ అయితే కంప్లీట్ చేశారు అలాగే 207 మెంబర్స్ అయితే పీజీ కంప్లీట్ చేశారు అలాగే 34 మెంబర్స్ అయితే పిహెచ్డీకి అయితే అప్లై చేసుకున్నారు అండ్ 29 వచ్చేసి వాళ్ళ యొక్క ఓన్ ఫ్యాకల్టీ అనమాట అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కొన్ని అక్రిడేషన్స్ అండ్ అప్రూవల్స్ని అయితే చూసుకుందాం సో ఈ కాలేజ్ వచ్చేసి ఏఐసిటీతో అయితే అప్రూవల్ అయింది అలాగే ఈ కాలేజ్ వచ్చేసి ఎన్బిఏతో కూడా అక్రిడేషన్ అయితే అవ్వటం జరిగింది అలాగే ఫ్రెండ్స్ ఈ కాలేజ్కి న్యాక్లో ఏ గ్రేడ్ అక్రిడేషన్ రావటం అయితే జరిగింది అలాగే ఫ్రెండ్స్ ఈ కాలేజ్కి ఎన్ఐఆర్ఎఫ్ ఇంజనీరింగ్ ర్యాంకింగ్ 2020లో వచ్చేసి 188 ర్యాంక్ అలాగే ఫ్రెండ్స్ ఈ కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ అయితే ఇప్పుడు చూసుకుందాం సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ కాలేజ్ లైబ్రరీ సో ఈ లైబ్రరీ వచ్చేసి 1996లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అలాగే 2005లో బి సర్వేశ్వరరావు లైబ్రరీ అని చెప్పేసి ఈ నేమ్ అయితే దీనికి ఇవ్వటం అయితే జరిగింది అలాగే ఫ్రెండ్స్ మనం ఈ లైబ్రరీలో మనకి రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయని చూసుకుంటే సో మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు ఈచ్ బ్రాంచ్కి ఎన్ని టైటిల్స్ అలాగే ఎన్ని వాల్యూమ్స్ అలాగే ఎన్ని బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సో టోటల్గా మనకి 18,651 టైటిల్స్ అయితే ఉన్నాయి అలాగే 88,980 వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ అయితే ఉన్నాయి ఇంక్లూడింగ్ ఈ బుక్స్ అలాగే ఫ్రెండ్స్ మనకి కాలేజీలో మెడికల్ ఫెసిలిటీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో మనకి 24 అవర్స్ కూడా అంబులెన్స్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంది అలాగే ఈ కాలేజ్ నుండి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి గాయత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అయితే అవైలబుల్గా ఉంది అలాగే ఫ్రెండ్స్ మనకి క్యాంటీన్ కూడా ఈ కాలేజ్లో అయితే అవైలబుల్గా ఉంది అలాగే ఫ్రెండ్స్ మనకి కాలేజ్ అంతా కూడా ఇంటర్నెట్ అలాగే ఇంట్రానెట్ కూడా అయితే అవైలబుల్గా ఉంది సో మనకి కొన్ని స్పీడ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు అవేంటంటే 200 Mbps 100 Mbps 4 Mbps అలాగే మనకి ఇంటర్నెట్లో స్పీడ్ వచ్చేసి 1 Gbps అలాగే ఫ్రెండ్స్ మనకి కాలేజ్లో స్పోర్ట్స్ ఫెసిలిటీ కూడా ఉంది సో మనకి 6.5 ఏకర్స్ వచ్చేసి మనకి స్పోర్ట్స్కి అయితే కేటాయించారు సో మనకి ఇక్కడ స్పోర్ట్స్ ఏమేమి ఉన్నాయంటే బాస్కెట్బాల్ బాల్ బ్యాడ్మింటన్ క్రికెట్ క్రికెట్ ప్రాక్టీసింగ్ నెట్స్ ఫుట్బాల్ టేబుల్ టెన్నిస్ టెన్నికాయిట్ టెన్నిస్ త్రోబాల్ వాలీబాల్ షటిల్ బ్యాడ్మింటన్ 200 మీటర్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అలాగే మనం ఇండోర్ గేమ్స్ చూసుకున్నట్లయితే టేబుల్ టెన్నిస్
క్యారమ్స్, చెస్, అలాగే 12 స్టేషన్ మల్టీ జిమ్, అలాగే 4 స్టేషన్ మల్టీ జిమ్. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఈ కాలేజ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ మనకి ఈ కాలేజ్కి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఈ కాలేజ్ కింద మనకి 14 బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 1 మినీ బస్, అలాగే మనకి స్టాఫ్కి ఫ్యాకల్టీస్కి 2 సపరేట్ బస్సెస్ కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే, ఎవరైతే స్టూడెంట్స్ లైబ్రరీలో ఇంకొంచెం స్పెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈవినింగ్ 7కి ఇంకొక బస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎవరైతే సాటర్డే అండ్ సండే కూడా లైబ్రరీలో స్పెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా సెపరేట్ బస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫ్రెండ్స్ మనకి ఈ కాలేజ్లో హాస్టల్స్ కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి బాయ్స్ హాస్టల్, అలాగే గర్ల్స్ హాస్టల్ 2 సెపరేట్గా అయితే ఉన్నాయి. అలాగే గర్ల్స్ హాస్టల్కి సెపరేట్ ఎమ్యూనిటీస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అలాగే ఫ్రెండ్స్ అదర్ ఫెసిలిటీస్ మనం చూసుకుంటే, మనకి ఈ కాలేజ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కూడా అయితే అవైలబుల్గా ఉంది. దానితో పాటు మనకి ఏటీఎం కూడా అవైలబుల్గా ఉంది. అలాగే మనకి ఒక పోస్ట్ ఆఫీస్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే మనకి ఒక స్టేషనరీ షాప్, జిరాక్స్ మెషిన్, అలాగే ఇంటర్నెట్ కూడా ఈ కాలేజ్లో అయితే అవైలబుల్గా ఉంది. అలాగే ఫ్రెండ్స్ మనకి ఈ కాలేజ్లో IEEE స్టూడెంట్ బ్రాంచ్ కూడా అయితే ఉంది. సో ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళకి ఇది వచ్చేసి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ కమింగ్ టు ద ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ ఇన్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సో ఫ్రెండ్స్ అండర్ గ్రాడ్యుయేట్లో మనకి కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సిఎస్ఈ ఇన్ AAML, అలాగే సిఎస్ఈ ఇన్ డేటా సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ రోబోటిక్స్, సివిల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఇన్ని ప్రోగ్రామ్స్ అనేది ఈ కాలేజ్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే రైట్ సైడ్లో వీటి యొక్క ఇంటెక్ అయితే మీరు చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మనకి ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, పవర్ సిస్టమ్ అండ్ కంట్రోల్ ఆటోమేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్, క్యాట్ ఆర్ క్యామ్, థర్మల్ ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, VLSI డిజైన్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్. ఫ్రెండ్స్ వీటి యొక్క ఇంటెక్ కూడా మీరు రైట్ సైడ్ అయితే చూడొచ్చు. అలాగే మనకి MCA ప్రోగ్రామ్ కూడా అయితే ఉంది. దీని యొక్క ఇంటెక్ వచ్చేసి 60 స్టూడెంట్స్. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అడ్మిషన్ క్రైటీరియా చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి బీటెక్ మనం చూసుకున్నట్లయితే, బీటెక్లో మనకి 2 కేటగిరీస్కి అయితే డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి కేటగిరీ ఏ అంటే కన్వీనర్ కోటా. సో ఈ కన్వీనర్ కోటా ఎవరంటే, ఎవరైతే ఎంసెట్ నుండి ఈ యొక్క కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ కేటగిరీ కింద అయితే వస్తారు. సో మీరు వచ్చేసి ఖచ్చితంగా మీ యొక్క ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మీ యొక్క లోకల్ కానీ నాన్ లోకల్ స్టేటస్గా ఏదో ఒక ప్రూఫ్ కూడా అయితే మీరు ఉండాల్సి ఉంటుంది. అలాగే కేటగిరీ బి కింద మనం చూసుకున్నట్లయితే 15% వచ్చేసి మేనేజ్మెంట్ కోటా, అలాగే 15% కింద NRI కోటా నుండి తీసుకోవటం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఎంటెక్ మనం చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఫ్రెండ్స్ మీరు గేట్ ఎగ్జామ్ నుండి కానీ APPGE సెట్ నుండి అయితే ఈ యొక్క కాలేజ్లో అయితే అడ్మిషన్ తీసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ MCAకి మనం చూసుకున్నట్లయితే మీ యొక్క ఇంటర్మీడియట్, అలాగే మీ యొక్క బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మీరు APISET ఎగ్జామ్ నుండి మీకు ఈ కాలేజ్లో అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో కూడా మనకి 2 కేటగిరీస్కి అయితే డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి కేటగిరీ ఏ, సెకండ్ వచ్చేసి కేటగిరీ బి. కేటగిరీ ఏ అంటే కన్వీనర్ కోటా. ఇందులో మనకి 70% ఆఫ్ ద స్టూడెంట్స్కి APISET నుండి అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 30% ఆఫ్ ద స్టూడెంట్స్కి వచ్చేసి మేనేజ్మెంట్ కోటా, అలాగే NRI కోటా కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ కట్ ఆఫ్స్ అయితే మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఇది వచ్చేసి 2019 APMSET కట్ ఆఫ్. సో దీంట్లో మనకి గాయత్రి విద్యా పరిషత్లో ఏ బ్రాంచ్కి ఏ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ రావాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి ఇంకా మీరు డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్. సో ఫ్రెండ్స్ బీటెక్కి మనం చూసుకున్నట్లయితే కన్వీనర్ కేటగిరీకి వచ్చేసి ట్యూషన్ ఫీ వచ్చేసి 96,000 రూపీస్, అలాగే కేటగిరీ బి వచ్చేసి గవర్నమెంట్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ యొక్క ఫీజుని అయితే వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సెమిస్టర్ వైజ్ కానీ లేకపోతే ఇయర్లీ వైజ్ అయితే నాకు కన్ఫర్మ్ అయితే లేదు. సో ఎవరైతే గాయత్రి విద్యా పరిషత్లో మీ యొక్క గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో ఒకసారి మీరు మీ యొక్క ఫీ అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, సో దట్ మిగిలిన వారు ఇంకా దీన్ని తెలుసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఎంటెక్ ఫీ చూసుకున్నట్లయితే కన్వీనర్ కేటగిరీ కానీ కేటగిరీ బి కానీ ఇద్దరికి కూడా ట్యూషన్ ఫీ వచ్చేసి 50,000 రూపీస్, అలాగే MCA వారికి వచ్చేసి కన్వీనర్ కేటగిరీ అలాగే కేటగిరీ బి వాళ్ళకు కూడా ట్యూషన్ ఫీ వచ్చేసి 42,200 రూపీస్. సో ఫ్రెండ్స్ కమింగ్ టు ద ప్లేస్మెంట్స్,
ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ అయితే చూడొచ్చు 2020-21 ప్లేస్మెంట్స్ ఓవర్ వ్యూ. సో ఫ్రెండ్స్ మనకి ఈ కాలేజీలో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 31,25,000 రూపీస్, ఆ తర్వాత 28 lakh రూపీస్, ఆ తర్వాత 19 lakh రూపీస్, ఆ తర్వాత 15 lakh రూపీస్. ఇట్లా మనకి చెప్పుకుంటూ పోతే చాలా ప్లేస్మెంట్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం అయితే జరిగింది. అండ్ మనం లీస్ట్ ప్యాకేజ్ చూసుకుంటే 3 lakh రూపీస్. అలాగే ఫ్రెండ్స్ మనం మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే బీటెక్ 4 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 3,40,000 రూపీస్. అలాగే ఎంటెక్ కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 3,50,000 రూపీస్. ఫ్రెండ్స్ నా ఒపీనియన్ ప్రకారం విశాఖపట్నం ఆ చుట్టుపక్కల ఉన్న కాలేజెస్లో ప్లేస్మెంట్స్ పరంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. ఆంధ్రప్రదేశ్లోనే 30 lakhs కంటే హైయెస్ట్ ప్యాకేజెస్ ఉన్న కాలేజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ కాలేజీలో వచ్చేసి మనకి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 30 lakhs అయితే క్రాస్ అయ్యింది. సో ఇది ఒక బెస్ట్ థింగ్ అయితే చెప్పుకోవచ్చు. సో ప్లేస్మెంట్స్ పరంగా ఈ కాలేజ్ వచ్చేసి చాలా బెటర్ అయితే ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో బైండింగ్ అప్ ద వీడియో, మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. దిస్ ఈజ్ యువర్ జాషువా కమ్లాకర్ signing off.